నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్టులు ఇద్దరు, సుధీర్ చంద్ర గారు అండ్ విజయ పెద్దన గారు ఉన్నారు. సో ఇవాళ యంగర్ జనరేషన్ పిల్లలు మదర్పై ఎటువంటి కేర్ చూపిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది అనేది, సో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. హలో మ్యామ్. నమస్తే. నమస్తే అండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే సుధీర్ చంద్ర గారు. ఇవాళ మనం చూస్తే అండి, పిల్లల్లో కొంతమంది తల్లి ఏం చేస్తుంది అనేది కూడా తెలియట్లేదు. తల్లి పాత్ర ఎంతైనా పిల్లలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. తల్లి ఎందుకు చులకన అవుతుంది అంటారు? అసలు పిల్లల తల్లిని ఎందుకు చులకనగా చూస్తారు అంటారు. తల్లి అనే ఒక పాత్ర అంటే చాలా ఉదాత్తమైనదిగా మనకు చెప్తూ ఉంటారు. తల్లే దైవము, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు అంటారు. బట్ స్టిల్ ఈ కాలం పిల్లలు అని మెన్షన్ చేస్తున్నారు, కానీ ఏ కాలంలో అయినా కొంతమంది పిల్లలు తల్లిని చులకనగా చూసిన వాళ్ళు ఉన్నారు. దానికి రకరకాల కారణాలు అయితే ఉన్నాయండి. అంటే ఒకటి, తెలిసి తెలియనితనం, అంటే మన మాటలు తల్లిని ఎట్లా బాధిస్తున్నాయి అనేది వీళ్ళకి అవగాహన ఉండదు. ఒకటి మేజర్గా మనం చూసుకుంటే కనుక తల్లిదండ్రులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఎస్పెషలీ తల్లి ఏంటంటే ప్రేమని పంచే ఇదిలోనే ఉంటుంది, కానీ ఎలా పంచాలి, ఎట్లా మాట్లాడాలి, ఎంతవరకు మనం పేరెంటింగ్లో కొన్ని అంటే బౌండరీస్ సెట్ చేసుకోవాలి అనేది, ఆ ప్రేమలో పడిపోయిన తల్లికి అవన్నీ పెద్ద ఎడ్యుకేటెడ్గా తెలవటం కానీ ఇవన్నీ అవగాహన ఉండదు కొన్నిసార్లు. సో తల్లి కూడా తెలియకుండా చేసే పనులు ఏంటంటే ఫేక్ ప్రామిస్లు చేయటం. ఇప్పుడు ఈ తల్లి ఏమనుకుంటుందంటే పిల్లవాడో పిల్లో అడిగింది కదా, వాళ్ళు ఇవ్వనంటే బాధపడతారని చెప్పి ఫేక్ ప్రామిస్లు చేస్తూ ఉంటారు. రెండుసార్లు కనుక ఈ ప్రామిస్లు బ్రేక్ చేస్తే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది పోద్ది. ఇక మా అమ్మ చెప్పింది నమ్మాల్సిన పని లేదని ఫిక్స్ అయిపోతాడు వాడు, బాబు కానీ పాప కానీ. అలాగే వీళ్ళతో మరీ ఫ్రెండ్లీగా ఉంటాం, ఓవర్ ఫ్రెండ్లీగా ఉంటాం పిల్లలతో. కరెంట్ సినారియోలో ఎట్లా వచ్చేసిందంటే తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్స్ లాగా ఉండాలి అంటున్నారు. ఫ్రెండ్లీగా ఉండటం వేరు, ఫ్రెండ్స్ అయిపోవటం వేరు. ఫ్రెండ్లీగా ఉండటంలో తప్పు లేదు, కానీ ఫ్రెండ్స్ లాగా అయిపోతే మాత్రం ఫ్రెండ్ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారు. అందులో రెస్పెక్ట్కి పెద్ద స్థానం ఉండదు. అర్థమైందా? డిఫరెన్స్ ఉంది అక్కడ. సో ఓవర్గా ఫ్రెండ్లీగా కూడా ఉండకుండా వాళ్ళ అవసరాలని వాళ్ళని గమనిస్తూ ఎక్కడ బౌండరీస్ సెట్ చేయాలనేది పిల్లలకి తెలవాలి. కొన్నిసార్లు తల్లి క్వాలిటీ టైం ఇవ్వలేదు పిల్లలకి. ఈ ఉద్యోగంలో పడిపోయి కానీ, ఆవిడ కూడా ఏదన్నా ప్రొఫెషనల్ అయితే కానీ, లేదా ఇంట్లో ఉన్న ఇంటి పనిలో పడిపోయి కానీ కొన్నిసార్లు క్వాలిటీ టైం ఇవ్వలేరు. ఇంకొకటి, కమ్యూనికేషన్ కూడా తెలియదు. ఒక్కొక్కసారి గట్టిగా డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ అనుకుంటారు, అంటే ఇలా చేయకపోతే వీళ్ళు మాట వినరు అని చెప్పి డిసిప్లిన్ అనే పదానికి పనిష్మెంటే ప్రాసెస్ అనుకునే తల్లి కూడా ఉంటారు కొంతమంది. సో దానివల్ల కూడా పిల్లలకి ఒక తెలియని చులకనతనం, లెక్కలేనితనం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే పిల్లల వైపు నుంచి చూసుకుంటే మూడ్ స్వింగ్స్, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, అంటే ప్రతి స్టేజ్లోనూ పేత కష్టాలు పేతయి అన్నట్టు పిల్లల కష్టాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి ఆ మూడ్ స్వింగ్స్. అలాగే పెరిగే ప్రాసెస్లో ఉండే హార్మోనల్ చేంజెస్, వీటి వల్ల కూడా వాళ్ళు ఆ ఎమోషన్స్ని, మూడ్ని కంట్రోల్ చేసుకోలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా పిల్లలు తల్లిని చులకనగా చూసే అవకాశం ఉంది. ఇంకొకటి, ఫీలింగ్స్, పిల్లల బిహేవియర్ని బట్టి తల్లి ఫీలింగ్స్ మారాల్సిన అవసరం లేదేమో అనేది కూడా చూసుకోగలగాలి. అంటే ఏంటంటే పిల్లలు ఏదన్నా ఒకలాగా బిహేవ్ చేసినా వెంటనే తల్లికి అంటే ఎమోషన్స్ ట్రిగర్ అయిపోయి నేనంటే లెక్కలేదు, నేనంటే చులకనా అని ఫీల్ అవ్వాల్సిన అంటే అంత అవసరం లేదు అనేది కంట్రోల్డ్గా ఉండగలగాలి తల్లి కూడా. అట్లాగే పిల్లల ఎమోషన్స్ని కూడా తల్లి కూడా అర్థం చేసుకోగలగాలి. అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఆ చులకన చేస్తున్నారు అనే ఫీలింగ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మరి అలాగే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు, ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలియదు, దాన్ని ఎలా చేయొచ్చు అంటారు? ఫస్ట్, అసలు ఇక్కడ పక్కగా మాట్లాడాలంటే స్త్రీకి పెళ్ళయిన తర్వాత తన కళ్ళన్నీ పక్కన పెట్టి భర్తే ప్రపంచం అని చెప్పి ఆ కుటుంబాన్ని బాధ్యతగా మోస్తూ అక్కడ తన ప్రపంచం సుఖం అయిపోయింది. దాని తర్వాత ఒక్కసారి పిల్లలు పుట్టగానే ఇంకా మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ నా లైఫ్, ఇంకా నేను చూడాల్సింది పిల్లల్ని జాగ్రత్త పెంచాలి, పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి, నా కుటుంబం ఇది అని చెప్పి ఒక బౌండరీ గీసుకొని తన లైఫ్ని మొత్తం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు 80% తల్లులు, పర్టికులర్గా మదర్స్, దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఫ్యామిలీ వల్ల కాదు, యాక్చువల్గా వాళ్ళ లైఫ్, వాళ్ళ డ్రీమ్స్ అన్ని వదిలేసుకొని ఈరోజు ఒక రోల్ తీసుకొని ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి దానికోసం పనిచేస్తుంటే
తీరా అంత 100% ఇస్తూ ఉంటే ఇటుపక్క పిల్లలు బాధ పెట్టడం కానీ ఇటుపక్క భర్త కూడా బాధ పెడుతూ ఉంటే ఆ తల్లి పడే నరకం వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఈ మధ్య చాలా బీటెక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్కి వెళ్తే అక్కడ మీ మదర్తో మీ బాండింగ్ ఎలా ఉందంటే ఇప్పుడే ఈరోజు కూడా గొడవ వేసుకొని వచ్చాను సార్, ఇప్పుడే చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది మా మదర్కి. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడల్లా ఆ మదర్కి ఎలా ఉంటుంది తెలుసా, అరే నేను బతికేది వీళ్ళ కోసం కదా, వీళ్ళు నన్ను అంటూ ఉంటే ఎలా ఉంటుంది. ఇక్కడ మాత్రం రెండు విషయాలు మాత్రం చాలా బాధిస్తాయి వాళ్ళని. ఫస్ట్ ఏం తెలుసా, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త భార్యని అర్ధాంగి అని చెప్పంటూ ఉంటారు. కానీ ఆ భర్తే ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాల్సింది కుటుంబంలో, ఆ తల్లికి గౌరవం ఇవ్వాల్సింది ఫస్ట్ ఆ భర్త. ఆ భర్త ఏం చేస్తారంటే, అరే అమ్మలా చెప్తున్నది నువ్వేం పట్టించుకోబాకు, నీ పాటికి నుంచి అమ్మలా చెప్తుంటుంది నువ్వేం పట్టించుకోబాకు, నీ ఇష్టం వచ్చి చేయంటే తల్లి యొక్క పాత్రని తల్లి యొక్క గౌరవాన్ని నువ్వే తక్కువ చేస్తున్నావు. ఏ రోజైతే భర్తగా ఒక తండ్రిగా మీరు అరే అమ్మ చెప్పిందంటే దానికి వ్యాలిడ్ పాయింట్ ఉంది, ఫస్ట్ ఆలోచించు తను ఎందుకు అలా చెప్తుందో, నేను అపోజ్ చేసి మాత్రం వెళ్ళను, వీ నీడ్ టు రెస్పెక్ట్ హర్, వీ నీడ్ టు రెస్పెక్ట్ హర్ ఒపీనియన్ అని ఎప్పుడైతే ఒక తండ్రి లేదా భర్త స్థానంలో ఉండి మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ మిస్సెస్కి, అరే కనీసం ఇంట్లో నా భర్తనే నాకు గౌరవం ఇస్తున్నాడని చెప్పి ఫస్ట్ అని తెలుస్తుంది. రెండోది అతి ముఖ్యమైనది, మేడం మీ ఇద్దరు ఇప్పుడు సుమన్ టీవీలో వర్క్ చేస్తున్నారు లేదా నేనే బాస్ని, మీరు ఇద్దరు వర్క్ చేస్తున్నారు, మీ ఇద్దరంటే మీ ఇద్దరు వర్క్ నాకు ఇష్టం బట్ మీ ఇద్దరికి అస్సలు గౌరవం ఇవ్వను, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటాను. మీ ఇద్దరంటే నాకు ఇష్టం, వర్క్ పరంగా మీ ఇద్దరు ఇష్టం, కానీ మీ ఇద్దరికి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వను. ఇప్పుడు ఆయన్ని కూడా నాగరాజు గారు అనుకుంటే నేను గౌరవం లేకుండా పిలుస్తాను, మిమ్మల్ని కూడా గౌరవం లేకుండా పిలుస్తాను. మీరు పనిచేయగలుగుతారు నా దగ్గర లేదు, ఎంత ఉన్నా కూడా ఇష్టం వేరు గౌరవం వేరు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది తల్లులకి ఆ గౌరవం దక్కుతుంది చూసే వ్యూవర్స్ అంతా నేను క్వశ్చన్ అడుగుతాను. ప్రేమ లేకపోయిన వాళ్ళు దాన్ని తట్టుకోగలుగుతారు, ప్రేమ లేకపోయిన వాళ్ళు దాన్ని సర్దుకోగలుగుతారు, కానీ గౌరవం మాత్రం చాలా ఇంపార్టెంట్. తల్లిగా మీరు ఇంట్లో వాళ్ళు ఆ తల్లికి ఆ గౌరవం ఇవ్వండి. ఆ గౌరవం ఎప్పుడైతే దొరకదో ఆ తల్లి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో లైఫ్లో ఒక్కసారైనా ప్రతి తల్లి కనిపిస్తుంది, వీళ్ళ కోసం నేను పనిచేసింది, వీళ్ళ కోసం ఇదంతా నాకు ఎందుకు అవసరం అని ప్రతి తల్లికి ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి అనిపిస్తుంది. కానీ దయచేసి నేను చెప్పాలనుకున్న రెండు పాయింట్స్ మాత్రం, ఫస్ట్ వన్ వీలైతే ఆ తల్లికి రెస్పెక్ట్ ఇవ్వండి. ప్రేమ కొన్నిసార్లు తగ్గొచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు వేరే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ జరిగి ప్రేమ తగ్గొచ్చు, కానీ గౌరవం మాత్రం, అమ్మా మేబీ నాకు నువ్వు చెప్పే పాయింట్ నచ్చలేదు బట్ నువ్వంటే నాకు ఇష్టం, నేను నీకు గౌరవం ఇస్తాను, ఆ విషయాలు మాత్రం నేను గౌరవం ఇస్తాను, కానీ ఒక్క విషయం మాత్రం ఇలా ఉంటాను అని చెప్పి ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. రెండోది భర్తగా ఒక ఫాదర్గా ఆ పర్సన్కి పిల్లల ముందు మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తే పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు, అరే మా నాన్నగారు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మా మదర్ ఒపీనియన్ కూడా ఆయన గౌరవం ఇస్తున్నాడని చెప్పి పిల్లలు అబ్జర్వ్ చేసి పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలాగే చూసే వాళ్ళందరిని అడుగుతాను ఒకే ఒక క్వశ్చన్, పిల్లలు చూసే వాళ్ళైతే మీ మదర్కి మీరు నిజంగా అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎందుకు సార్? ఇది మదర్ని పర్టికులర్గా ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నారంటే కూడా నేను కారణం చెప్తాను. అది ఎందుకంటే మేజర్గా ఫాదర్కి మనం అంత ఆర్గ్యూ చేయలేం, ఎక్కడంటే తండ్రి అంటే ఎక్కడ ఒక కార్నర్లో కొంత భయమో లేకుంటే ఏదో ఒకటి ఉంటుంది, కానీ తల్లి ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏముంది అర్చన ఇంట్లోనే ఉంటుంది, ఏం చేసినా ఒక ఉంటద్దిలే అనే ఒక మైండ్ సెట్తో అటు పిల్లలు వాడి వయసు 10 ఏళ్ళు ఉండవు 15 ఏళ్ళు ఉండవు తల్లిని ఘోరంగా బాధిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం భర్త కూడా ఏదో నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను నువ్వేం చేస్తున్నావు చూసుకోవాలి కదా వెళ్ళి అని చెప్పి గౌరవం లేకుండా ఆయన చూసే బిహేవియర్ కూడా ఆ రెండు కలిపి ఆమెను ఎఫెక్ట్ చేస్తూ తల్లి అంటే ఏదో వంటింట్లో వస్తువులాగా చూస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు పిల్లలు చూసి నేర్చుకుంటారు, మెయిన్ త్రూ అవర్ బిహేవియర్స్ వి టీచ్ మోర్ దాన్ త్రూ అవర్ వర్డ్స్. ఎప్పుడైనా సరే మనం ఎలా బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అన్నది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు సుధీర్ గారు అన్నట్టు తండ్రి రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా పిల్లలు దాన్ని అందిపుచ్చుకుంటారు, ప్లస్ తల్లి కూడా ఆ స్త్రీ కూడా తల్లి కూడా తన గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు తన కోసం తాను నిలబడగలగాలి ఎంతో కొంత. దాన్ని అంటే ఆదిలోనే అంటే చిన్నపిల్లలే ఆ డిస్రెస్పెక్ట్ ఆ గౌరవం లేకపోవటం అది చూసినప్పుడు వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి చెప్పక్కర్లేదు కానీ క్లియర్గా చెప్పొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక పాప ఒక తల్లిని గబుక్కున కోపంలో తను అడిగిన ఎక్స్ట్రా బిస్కెట్లు ఇవ్వలేదనో ఏదో ఒకటి అని చెప్పి ఇది జరిగింది నాకు ఆల్రెడీ క్లయింట్తో, యు ఆర్ ఎ బ్యాడ్ మదర్ అనేసింది. సో యు ఆర్ ఎ బ్యాడ్ మదర్ అన్నప్పుడు తల్లికి ఆ మెచ్యూరిటీతో అర్థమైంది, అంటే ఏంటి ఇప్పుడు మా అమ్మాయికి కోపం వచ్చింది నేను బిస్కెట్లు ఇవ్వలేదని దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం బ్యాడ్ మదర్ అని చేసింది, కానీ ఆ పాప ఇంటెన్షన్ అది కాదు అనేది తెలుసు. బట్ ఆ తల్లికి ఇంకొక బాధ్యత కూడా వచ్చింది అప్పుడు, ఏంటి ఇప్పుడు గనక నేను ఈ మాటని కరెక్ట్ చేయకపోతే
ఈ బ్యాడ్ మదర్ అనే మాట ఇంకెన్నిసార్లైనా రావచ్చు. ఎందుకంటే ఆ పాప తెలియకుండానే తన కోపాన్ని ఆ మాటని లింక్ చేసుకుని ఎప్పుడు కోపం వచ్చినా నువ్వు బ్యాడ్ మదర్, ఐ హేట్ యూ ఇలాంటివి అందనుకోండి, కష్టం. కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే, నువ్వు ఎవరికన్నా నీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా నచ్చకపోతే వాళ్ళు నిన్ను బ్యాడ్ అంటే నిన్ను నువ్వు బ్యాడ్ అనుకుంటావా, నువ్వు ఫీల్ అవుతావా అంటే లేదు అందా పాప. సో ఇప్పుడు కూడా నీకు తెలవాల్సింది ఏంటి అంటే, నువ్వు నన్ను బ్యాడ్ మదర్ అన్నంత మాత్రాన నేను బ్యాడ్ మదర్ని కాదు. సో కాబట్టి కొన్నిసార్లు వాళ్ళన్నా నువ్వెలా నువ్వు కాదని ఫీల్ అవుతున్నావో, నీ కోపాన్ని నువ్వు అలా చూపించినా నేను బ్యాడ్ మదర్ కాదనేది ఇప్పుడు నీకు తెలిసిందా అని అడిగితే, ఆ పాపలోకి ఆ మాటలో సింక్ అవుతూ అబ్జార్బ్ అవుతూ ఓకే అని చెప్పిన తర్వాత, కాబట్టి ఇప్పుడు నీకు బిస్కెట్స్ ఇవ్వద్ది, మళ్ళీ తర్వాత నువ్వు సరైన ఫుడ్ తినలేవు కాబట్టి. సో నీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి నువ్వు మాట్లాడే మాటలు కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నాకు కోపం వచ్చిందమ్మా, నాకు ఇంకా బిస్కెట్స్ కావాలి అని అడగగలగాలి. తప్పితే బ్యాడ్ మదర్ అనేది నువ్వు అనటం వల్ల ఉపయోగం ఉండదు. పైగా నువ్వు ఫీల్ అవుతా, నీ ఫ్రెండ్స్ నువ్వు బ్యాడ్ గర్ల్ బ్యాడ్ ఫ్రెండ్ అంటే ఫీల్ అవుతావా? అవుతానమ్మా. మరి నేను కూడా నువ్వు నన్ను బ్యాడ్ మదర్ అంటే కొంచెం ఫీల్ అవుతానా? తలూపుతుంది అమాయకంగా. ఎంతండి 5-6 ఏళ్ళు. సో నేను అనేది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా, తల్లి కూడా ఎస్పెషలీ, మన టాపిక్ అది కాబట్టి, పిల్లలు ఒక బౌండరీ దాటి చులకన చేస్తున్నారు, గౌరవం చూపించట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నప్పుడు ఆదిలోనే దాన్ని కరెక్ట్ చేయాలి, ఖండించాలి, ఒప్పుకోను అనేది చెప్పగలగాలి ఇంకా పెద్ద పిల్లలైతే. సో మేడం గారు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మరి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి యాజ్ అ మదర్ గా? ఫస్ట్ మదర్ కంటే ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక యాక్టివిటీ ఇస్తాం. నిజంగా అసలు మీ మమ్మ మీ మదర్ పడే కష్టం మీకు ఎంతమంది తెలుసు? ఒక్కరోజు, ఈరోజు మీ వయసు 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే, వేసుకున్న బట్టల దగ్గర నుంచి తినే తిండి దాకా ప్రతి ఒక్కటి తను మీకు నీట్గా చేస్తేనే ఈరోజు 20 ఏళ్ళ వయసులో నేను నిలబడున్నావు అంటే కారణం ఆవిడ వల్లే. అదే కష్టం ఒక్కరోజు మీరు పడిచూడండి, తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఆమె గౌరవం ఇవ్వాలా లేదా మీకు క్లారిటీ వస్తుంది. సో చూసే పిల్లలందరూ, అది మీరు టీనేజర్ అవ్వండి, 10 ఇయర్స్ అవ్వండి, లేకుంటే అడల్ట్లో ఉండండి, ఒక్కరోజు మీ తల్లిగారు చేసే ప్రతి పనిని కంప్లీట్గా చేసి, ప్లస్ దానికి తోడు మీరు పడే మాటలు, మీరు అనే విషయాల్ని ఎలా పెయిన్ తీసుకుంటున్నా అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత. అందుకే చూడండి, చాలామంది టీనేజ్ గర్ల్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత, అంటే మమ్మల్ని వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి, ఆ రోజు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, నాన్నకి ఎన్ని సాకులు చెప్పుకొని ఎన్ని మమ్మల్ని కాపాడావు అని చెప్పి ఆ రోజు చెప్తుంటే ఆ తల్లికి ఇప్పుడు అర్థమైంది నీకు, అంతేలే నీకు పడేదాకా నీకు సినిమా అర్థం కాదని చెప్పి అప్పుడు ఫీల్ అవుతారు. అబ్బాయిలు ఎప్పుడు ఫీల్ అవుతారు తెలుసా? తండ్రి దగ్గరకు వచ్చి, ఆ రోజు నువ్వు నన్ను కొట్టినా నాకు అర్థం కాలే, ఇప్పుడు చూడు మా వాడు నాకు సినిమా చూపిస్తుంటే నాకు బొమ్మ కనపడదు. అలా మై సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి మై హంబల్ రిక్వెస్ట్, వీలైతే పిల్లల కోసంగా తల్లి ఎంత ఆలోచిస్తుంది అనేది మీరు ఒక్కసారి తల్లి పాత్రలో ఉండి మీరు ఆలోచించగలిగితే. లాస్ట్ ఫైనల్గా ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక అతను నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది, మొత్తం టాయ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాయి. ఏంట్రా బాబు, ఎవరన్నా దొంగలు వచ్చారని భయపడి ఒకసారిగా ఏమే అని పిలిచాడు వాళ్ళ వైఫ్ని. రాలేదు, పిల్లలు పిలిచే రెస్పాన్స్ లేదు. ఏంట్రా అని చెప్పి వంటింట్లోకి వెళ్ళంగానే గ్యాస్ స్టవ్ వెలిగించేస్తుంది, మొత్తం వాటర్ పొంగిపోతూ ఉన్నాయి, పక్కన యుటెన్సిల్స్ అన్ని వాష్ చేయకుండా అక్కడ పడేస్తున్నారు. ఏంట్రా బాబు అని చెప్పేసి మళ్ళీ పిలిస్తే ఎవరు వినపడలేదు. నేరుగా పరిగెడుతూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్లోకి వెళ్ళగానే బెడ్ మీద ఉండాల్సిన బ్లాంకెట్స్ అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి. పక్కన వాష్రూమ్లో వాటర్ ట్యాప్ తిప్పేసి వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఏంట్రా బాబు, కిడ్నాప్ ఏమైనా జరిగింది, దొంగలు ఎవరైనా వచ్చారు, ఆశ్చర్యపోయి ఇలా తిరగంగానే వాళ్ళ ఆవిడ నీట్గా పడుకొని కథల పుస్తకం చదువుతూ ఉంది. ఏమైంది, ఏంటి ఇల్లంతా అలా ఉంది, ఏమైంది, ఎవరన్నా దొంగలు వచ్చారంటే, ఏం లేదు, రోజు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఏమే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, రోజు దీని సాయంత్రం దాకా నువ్వేం చేస్తుంటాను అడుగుతారు కదా, ఈరోజు ఒక్కరోజు నేనేం చేయకుండా ఉన్నాను, చూడండి మీ కొంప ఎంత బాగుందని చెప్పాను. ఒక్కసారి ఆ తల్లి పాత్ర లేకుంటే మీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. సో అమ్మ విలువ ఒకరోజు మీరు ఆ అమ్మ క్యారెక్టర్లో ఉంటేనే మీకు అర్థం అవుతుంది. ఇదే ఫస్ట్ సొల్యూషన్ దీనికి. వీలైనంత వరకు మీ ప్రేమతో పాటు తల్లికి ఇవ్వాల్సిన గౌరవం మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. థ్యాంక్ యూ.